బంగాళదుంప ఉల్లిపాయలు అయ్యి ఉల్లిపాయలు అమ్మగారు అడుగుతున్నారు, తాడు వస్తే పట్టుకుంటారు నన్ను. పట్టుకురమ్మా తల్లికి వాళ్ళ ఉల్లిపాయ ఇక్కడే ఇక్కడే నూనె చక్కెర బంగాళదుంప అమ్మది అయిపోతుంది. పంచదార బంగాళదుంప వేసారు దారితో తీసుకెళ్తారు, రాసుకోండి దారితో చూసుకోండి. ఎన్నింటికి వచ్చింది స్టాక్? కుటుంబానికి 25 కేజీలు బియ్యం, 1 కేజీ బంగాళదుంప, 1 కేజీ ఉల్లిపాయ, 1 లీటర్ ఆయిల్, 1/2 కేజీ చక్కెర 5 ఇస్తారు. జాగ్రత్త ఉండి తీసుకుంటాను. అట్లాగమ్మా నమస్కారం. మజ్జిగ ఇస్తావా? అంతనా? అంతొద్దు, అంత నేను తాగలేను తల్లి. ఇటు వద్దు, ఆగు, నీ దగ్గర తాగుతుంది. ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది తీగుంది. ధర పెరిగింది తెలుసా? బాగా పెరిగింది, అన్ని పెరిగినాయి. భూమి ధర అన్ని బాగా పెరిగినాయి. ఇంకా కరెంట్ బిల్లు అన్ని బాగా పెరిగిపోయినాయి సార్. ఇదే దేశం బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ వెయ్యి పెట్రోల్ ఉంది దగ్గర. ఆదాయం పెరుగుతున్నారు కదా, ఆదాయం పెరిగిందా? అమ్మకాలను పెరిగినా సమస్య ఎందుకంటే మంచి అవకాశం లక్ష్మి గారికి కనిపిస్తే ఆకాశంలో ప్రభుత్వం భూమి అయిపోతుంది. నేను ఇవ్వాలి కదా, నేను తీరాగే తీసుకోవాలా? నేను తీరాగే కదా, నేను ఇవ్వాలా? రాంబాబు సిమెంట్ ధరలు లేవు, గ్యాస్ పెరిగిపోయింది.
చేసిన పంచదార నూనె అన్ని పెంచేశారు. ఈ కారణం ప్రభుత్వం ఎక్కువ పన్ను వస్తుందమ్మా. మార్పు ప్రారంభం అంటే తిరుమల నుంచి ప్రారంభం అవ్వాలి. ఎలక్షన్ పెరగాలంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు కొట్టేసి పంపాక లక్ష్మి గారిని ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఇస్తే 3,000 రూపాయలు మీకు కావాలి ఎలక్షన్ ఉన్నారా, 2,250 అంటే నెలకి 750 వస్తున్నాడు కదా, మీరు పంపాక లక్ష్మి గెలిపిస్తే ఆయన 3,000 ఇస్తారు. ఓకే సైకిల్ పెంచుకోవడం ఉంటా బాబా.